గుంటూరు జిల్లా మంగళగిరిలో వైసీపీకి షాక్ తగిలింది. బీసీ సామాజిక వర్గం నేత, గుంటూరు జిల్లా స్వర్ణకార సంఘం అధ్యక్షుడు పారేపల్లి మహేష్ వైసీపీ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. ఇవాల్టి మంగళగిరి నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రను బహిష్కరించి పార్టీకి గుడ్ బై చెప్పారు. జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుని తాను ఆర్థికంగా నష్టపోయానని, కనీస విలువలు కూడా లేకుండా అవమానిస్తున్నారని మహేష్ ఆవేదన వ్యక్తం చేశారు. గత 9 ఏళ్లుగా వైసీపీని అభిమానిస్తూ జెండా మోసిన తనకు అవమానాలు ఎదురయ్యాయని, ఇక వైసీపీలో కొనసాగే ఉద్దేశం లేదని తేల్చి చెప్పారు. రావాలి, జగనన్న సీఎం కావాలని ఏ మాత్రం కూడా ఆలోచించకుండా, వెనక ముందు ఎదురు ఎవరు నిలబడ్డారనేది కూడా ఆలోచించకుండా గట్టిగా పనిచేశాం. కానీ ఈ రోజు వరకు కనీసం గుర్తింపు కానీ మినిమం విలువలు కూడా లేవు. జగనన్న నమ్ముకొని చాలా దారుణంగా ఇబ్బందులు పడ్డాం, మాకు ఎటువంటి న్యాయం జరగలేదు, ఫైనాన్షియల్ గా ఆర్థికంగా ఎంతో నష్టపోయాం. జగనన్న నమ్ముకొని వ్యాపారంగా కానీ అనేక రకాల ఇబ్బందులు పడ్డాం. అయినప్పటికీ మళ్ళీ జగనన్న కావాలి, సీఎం కావాలని మేము తిరిగాము. కనీసం మినిమం ఈ రోజు బస్సు యాత్రలో భాగంగా మేము బీసీ సంక్షేమ సంఘం తరఫున, మరి స్వర్ణకార సంఘం తరఫున కూడా రిప్రజెంటేషన్ తయారు చేసుకుని 350 మంది రత్నాల చెరువు కార్నర్ లో నుంచోని బీసీ జెండాలు ఊపినా కూడా కనీసం మా ముఖం వెంక కూడా చూడకుండా వెళ్ళిపోయాడు సీఎం గారు. కేవలం బీసీలు బీసీలు అని చెప్పుకోవడమే తప్ప బీసీ నాయకులు, బీసీలుగా కష్టపడ్డ వారికి ఎక్కడా కూడా మేలు జరగలేదు, ఏ రకమైన న్యాయం